జనులందరి పాప విమోచనకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించి మరణించిన రోజు యావత్ ప్రపంచం శుభ శుక్రవారంగా జరుపుకుంటుందని సివైఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు మూర్తిరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనంగా జరిగింది. ఆరాధనను పాస్టర్ మోషారాణి దేవ ప్రార్థన చేసి ప్రారంభించారు. చర్చ్కు వేరే యవనస్తులు స్థుతిగీతాలు ఆలపించారు. పాస్టర్ మూర్తిరాజు వాక్య పరిచర్య చేసి దైవ వర్తమానం అందించి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, యవనస్తులు పాల్గొన్నారు. రేపు చివరి 40 రోజులు, చివరి రోజు సాక్ష్యాలు ఉంటాయి, కనుక భోజనాలు ఉంటాయి. భోజనాలు చౌదరి గారు. ఈరోజు శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు మరణిస్తే ఇది శుభ శుక్రవారం. ఎందుకైంది? మానవ జాతి పాపముతో నిండిపోయింది. పాపానికి విరుడు రక్తము. అది కోళ్ల రక్తమో ఎడ్ల రక్తమో కదో, ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. యేసు లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించి 33 సంవత్సరాలు ఉండి సమస్త మానవాళి కొరకు, పాపము కొరకు తన రక్తాన్ని చిందించిన దినము కాబట్టి ఇది ప్రపంచానికే శుభ శుక్రవారం అయింది. ఈ శుభ శుక్రవారం రోజున మీ జీవితాల్లో శుభం జరగాలని, అసలైన శుభము ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో యేసు నివసించడమే అసలైన శుభమని రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ పక్షంగా మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను దీనికి ఆశీర్వదించును గాక.